అందరికీ నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే క్షీర నీరాన్ని వేరు చేసేటట్టుగా ఏదైనా ఇష్యూని బయటికి పంపించాలన్నా నిజ నిర్ధారణ చేయాలన్నా అబద్ధమైన నిజమైన వేగంగా గాల్లో వెళ్ళిపోవాలంటే మీ ద్వారానే ఇక్కడ మేము చాలా అబద్ధాలు వింటూ బాధపడుతూ పంటి బిగువన నొప్పిని భరిస్తూ ఉన్నాం మేము టూ ఇయర్స్గా ఈ కరోనా వల్ల అందరికీ పెయిన్ వస్తే ఆ పెయిన్తో పాటు ఎక్స్ట్రా పెయిన్స్ కూడా మాకు వచ్చాయి ఇందులో ఆ పెయిన్స్ ఏంటంటే మా అంటే అమ్మ అమ్మ అంటే మా అమ్మ నాకు జన్మనిచ్చింది పునర్జన్మ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఎక్కడో పుట్టిన కరాటే ఒక అమ్మాయి కరాటే కళ్యాణికి ఇక్కడ పేరు వచ్చింది అంటే ఇండస్ట్రీకి నేను రుణపడి ఉండాలి అదే పని నేను నాకు పేరు వచ్చినా రాకున్నా నేను ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎవరైనా మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడతాను గట్టిగా సమాధానం చెప్తాను గట్టిగా తిట్లు కూడా తింటూ ఉంటాను బట్ నేను మాట్లాడిన దానిలో నిజం ఉంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఫెయిర్గా అప్పుడే మాట్లాడామనుకోండి తర్వాత ఇది కరెక్టేనేమో అని ఆలోచిస్తారు మనం ఇప్పుడేదో మసిపూసి మారేడికాయ చేసేస్తాం తర్వాత నిజం బయటకు వచ్చిన తర్వాత అవహేళన ఫాల్ అవుతాం అలానే అవుతుంది దయచేసి మీ అమ్మని మీరు కించపరచుకోకండి అమ్మ ఎంత ప్రేమిస్తారో అలాగే మీకు సినిమా అమ్మ కూడా మీ తల్లి మీ తల్లిని మీరు బయట వేయడానికి ప్రయత్నం చేయకండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు మీరు ఏదైనా పని చేస్తారు అంటే మేమందరం కలుపుకోవడానికి వెళ్ళిపోతామని సార్తో పాటు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాం అవకాశం ఇచ్చినా కూడా ఇప్పటికీ వాట్సాప్ గ్రూప్లో కూడా మాతో ఫైట్ చేస్తూనే ఉన్నారు మీరు ఎందుకు ఫైట్ చేస్తారు మీకు ఏం కావాలి అధికార దాహం తీసుకోండి కుర్చీ కుర్చీ మీద అంత ప్రేమ ఏంటండి ఆ కుర్చీ మీద అంత ప్రేమ ఏంటండి ఇప్పుడు ఏమైనా సర్వీస్ మోటో ఉన్న కుర్చీ అండి అది దానివల్ల కోట్లు కోట్లు ఎవరు తీసుకెళ్ళట్లేదు అర్థం చేసుకోరే తిరిగి ఇస్తున్నారు అందరూ లేదు సార్ నేను నన్ను ఆపకండి సార్ నాకు చాలా పెయిన్గా ఉంది చాలా రోజుల నుంచి ఎందుకంటే సార్ వాళ్ళందరూ భరిస్తున్నారు నేను ఎవరికి చెడ్డైనా ఎవరికి మంచి అయినా నేను నిజమే మాట్లాడతా విషయం ఏంటంటే ఒక కమిటీ ఫోర్స్లో ఉంది అందరూ చెప్పేది ఒకటే చెప్తాం అదే కమిటీ ఫోర్స్లో ఉన్నప్పుడు బైలాస్లోనే కాదు ఎక్కడైనా సరే మీరు ఇంకొక కమిటీ ఫామ్ చేసి ఒక సినిమా అమ్మని మీరు అమ్మగా భావిస్తూ మేము బిడ్డలో అని చెప్పుకుంటాను మీరందరూ కూడా స్టేజ్ మీద మాట్లాడుతుంటే పక్కనున్న మీరు కమిటీలో ఉన్న మెంబర్స్ పక్క నుండి చప్పట్లు కొట్టడం అనేది ఖచ్చితంగా శిక్ష అర్హులు వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడితే మేము ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయాలా వద్దా నిజమైతే మీరు అమ్మని గౌరవించండి అని బైలాస్లో ఉందండి మీరు అమ్మని గౌరవించట్లేదు పక్కన మీరు అసలు పనికి రాకుండా అసలు ఏం పోయింది అసలు ఏమైంది మసిపోయింది మసిమైంది ఏమంటారు మసకు బారిపోయింది లేకపోతే ఇంకొకటి ఎవరైనా పెద్దవాళ్ళు అనొచ్చు కాక బట్ మీరు సపోర్ట్ చేయకూడదు మీరు దిగి కామ్గా వచ్చేయాల లేకపోతే మీరు దానికి క్వశ్చన్ చేసేవారికి ఎందుకండి ఇలా ఇవన్నీ అవసరం లేదేమో అని మాట్లాడాలి ఎవరైనా పోటీ చేయొచ్చండి ఇవాళ నేను కూడా వేయొచ్చు ఏదైనా పదవిలోకి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు ఎందుకంటే నేను కూడా మెంబర్ని కదా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వస్తున్నారో లాన్ లోకల్ లోకల్ కూడా మాకు అవసరం లేదు సార్ అవసరం లేదు ఓకే మేము ఒప్పుకుంటాం మేము తమిళనాడు వెళ్తాం మేము కూడా పోటీ చేస్తే మాకు ఇస్తారా అది కూడా అడగట్లేదు మేము ఇప్పుడు ఆయన వచ్చి ఓటే అయిపోయినా ఆయన పోటీ చేయొచ్చు ఆయన ఎక్కడ ఏమైనా పని చేయకపోయినా ఇక్కడ వచ్చి మన ఎవరిని పలకరించి ఏమ తిన్నావా లేకపోతే నీ డబ్బులు ఉన్నాయి 10,000 కావాలని అడగపోయినా వేయచ్చు ఏదైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే ఆయన మెంబర్ ఒక ఆమె మెంబర్ ఇంకొక అయ్య మెంబర్ ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే మా కార్డ్ ఇచ్చారు కదా కార్డ్ ఇస్తే ఏదైనా మాట్లాడచ్చు నాకు కూడా పదవి కాంక్ష కావాలి కాబట్టి నేను మాట్లాడతా ఇది కాదు కదా పని చేస్తున్న వాళ్ళు చేయలేదు 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 అని గుచ్చి చూపిస్తే మాకు చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడడానికి మా దగ్గర కూడా ఉన్నాయి మేము కమిటీలో గెలవాలి అనుకుంటే మేమేమైనా పని చేయకుండా గెలుస్తున్నామా మీరు చూడండి రేపొద్దున ఇవన్నీ సార్ ఇప్పుడు చూపించారు తప్పులు ఏమైనా ఉన్నాయనుకోండి ఎవరినైనా నిలబెట్టండి లేకపోతే కలిసి పనిచేద్దామా డిసిప్లినరీ కమిటీ దగ్గర పదండి ఎవరో ఒక మంచి క్యాండిడేట్ని తీసుకోండి ఖచ్చితంగా మేమందరం ఓటేస్తాం మేము ఎప్పటి నుంచి పోరు పెడుతున్నాం టూ ఇయర్స్ నుంచి కరోనాలో కూడా లోపల కొట్టుకోవడం అయినా కనీసం ప్రతిసారి మీడియాకి అందరికీ మీరు ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారా అన్నట్టుగా బయట మాట్లాడుకుంటుండే ఏమొస్తుంది మీకు నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి మాట్లాడి ఏం చేయాలో అది చేయండి అని చేయండి ఒకళ్ళు 10,000 రూపాయలు ఎవరికైనా కష్టంలో ఉన్నా వెళ్ళిప్పండి ఇచ్చామని చెప్పేసి మంచి పని చేశారంటే నెక్స్ట్ ఇమీడియట్గా మిమ్మల్ని వాళ్ళు అయ్యో మంచి వాళ్ళని వాళ్ళు చెప్తారు మనం చెప్పుకోకర్లే ఇలా ఎందుకు ప్రతి ఒక్కరూ ఓ మీడియా నేను పెడతాము ఇదైతే నేను ఒప్పుకోనండి ఖచ్చితంగా చెప్తున్నా ఒక ఫోర్స్లో ఉన్న కమిటీ 2 మంత్స్ ఇంకా 3 మంత్స్లో మేము వెళ్ళిపోతాం ఇప్పుడు దిగిపోమంటే సార్ కూడా చెప్పినట్టు అందరూ దిగిపోతాం ఒక కమిటీలో మీరు ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తితో ఇంకొకరో నిలబడి అక్కడ మాట్లాడుతున్న వాళ్ళకి మీరు మద్దతు పలికినట్టే ఇక్కడ ఏదైనా తప్పు మాట్లాడితే మేము అందరం మాట్లాడినా మాట్లాడిపోయిన మా మీద కూడా వస్తుంది అదంతా అది నిజమా కాదా ఎందుకంటే ఇదైతే మాత్రం పనిషిబుల్ ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సింది ఎవరికైనా నేనైనా ఇంకొకరైనా ప్రెసిడెంట్ గారు అవ్వచ్చు జాయింట్ సెక్రటరీ గారు వచ్చి ఇంకోరు అవ్వచ్చు ఎవరికైనా ఒకటే రూల్ రాజైనా బండి అయినా ఒకటే ఇక్కడ ఓన్లీ పదవులు ఉన్నాయని చెప్పేసి
వచ్చినట్టుగా మాట్లాడతామండి, ఎవరు పడరండి, ఇక్కడ ఇంట్లో వాళ్ళే పడరండి. ఒక కమిటీగా ఉందామని చెప్పేసి ఉన్నప్పుడు కమిటీకి సపోర్ట్ చేయకుండా ప్రతిసారి అటుపులు లేస్తే ఎందుకు పడతాం మేము? మాకేం పని? మాకైతే అవసరం లేదు సార్. నన్ను అంటున్నారా? ఏమో నేను ఇంటి కొంచెం ఆవేశాలు మాట్లాడుతున్నా కదా. ఓకే సార్, సార్ సారీ, ఏం లేదండి, ఒకటైతే నిజం. మా కమిటీలో మేము పదవిలో ఉన్నాము, ఎత్తు శాతం మేము పని చేయడానికి వచ్చాం, మా పని మేము చేసాం. మమ్మల్ని ఎన్ని మాట్లాడినా, ఎంత పిచ్చేసినా రాత్రి పగలు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎంత కష్టపడి మాకు ప్రతి కరోనాలో ఎంతమంది బెడ్లు, నిజం మేము ఉన్నామండి సాక్షి, మాకు తెలుసు ఎవరు ఎంత పెయిన్ భరిస్తుంటే మేము వెళ్ళాము. అర్ధరాత్రి అప్రత్రి కూడా వెళ్ళాము, జీవిత గారు కూడా చాలా కష్టపడ్డారు. ఇలాంటప్పుడు ఇలా మాట్లాడుతూ అసలు మసక మారిపోయిందని ఏ విధంగా అంటారు సార్? ఏ విధంగా అంటారు మమ్మల్ని? మా వరకు మేము చేయలేదా? ఒకటే, ఇప్పుడు గెలవచ్చు, ఇంకొకరు గెలవచ్చు, రేపు పొద్దున ఇంకొకరికి రావచ్చు అవకాశం. ఆయన అన్నట్టుగా, సార్ అన్నట్టుగా మహిళకి అవకాశం ఇస్తే మేము మహిళల తరఫున అందరి తరఫున చాలా సంతోషిస్తాం. ఎవరైనా కావచ్చు, మీరు ఏకగ్రీవం చేస్తారా? చేయండి, సంతోషిస్తాం. లేదా డిసిప్లినరీ కమిటీ ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. బట్ ఏది పడితే అది అవతల వాళ్ళ మీద మేము గెలవాలి కదా అని నిందలు వేసి సినిమా ఇండస్ట్రీని బయటపడేస్తానంటే ఏ అమ్మాయి మాట్లాడినా ఏ అబ్బాయి మాట్లాడినా నేను రిటార్టిస్ట్ గట్టిగానే మాట్లాడుతున్నాను. ఎందుకు? నాకు అందులో ఏం వచ్చేది లేదు. తిరిగి ప్రతి ఒక్కరు మంచి, నేను ఒక్కదాన్నే చెడ్డ అవుతున్నాను. ఇక్కడ అందరికీ తెలుసు, పబ్లిక్గా తెలుసు, ఇది నేనేం చెప్పక్కర్లే, నిజం ఇది. నన్ను ఎన్ని రకాలు మాట్లాడుతున్నా కడుతున్నా, ఎందుకో తెలుసా? మా అమ్మ నాకు అన్నం పెట్టింది, మా అమ్మ నాకు అన్నం పెట్టి నన్ను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తల్లి నన్ను ఆదరించింది సినిమా ఇండస్ట్రీ. నాకు నాకు విలువ, నాకు ఒక గౌరవం, ఒక విశ్వాసం కూడా ఉంది. ఇది దయచేసి ఎవరైతే ఏమేమి మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడకండి. మీరు ఏం మాట్లాడినా మాకు పేపర్ పై మేము పెడతాం, మీరు కూడా అలాగే మాట్లాడండి. డిసిప్లినరీ కమిటీ ఉంది, కమిటీ దగ్గర మాట్లాడదాం. ఆడవాళ్ళంటే గౌరవం లేని వ్యక్తుల్ని మేము ఒప్పుకోము. ఇది క్లియర్. ఆ గౌరవం లేదు అన్నది నేను ఇక్కడ మాట్లాడి చేయాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ తాలూకా ఇదేంటో వాళ్ళకి అర్థమవుతుంది. ప్రత్యక్షంగా నేనే బాధితురాను. ఓకే, ఇవన్నీ నాకు అవసరం లేదండి. ఆడవాళ్ళు గౌరవించిన వాళ్ళని మేము ఎక్కడ ఒప్పుకునేదే లేదు. ఎవరైనా అనవసరం సార్, నేను చెప్తాను. 27 మంది ఉంటారండి, 30 మంది ఉంటారండి, లేకపోతే ఇక్కడ 100 మంది ఉంటారండి, కాదండి. ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటారో, ఎవరైనా ఎవరైతే ఇంట్రెస్ట్తో ఉంటారో వాళ్ళందరి గురించి చెప్తున్నా. అవసరం వచ్చిన సార్ నేను వచ్చినప్పుడు చెప్తాను సార్, ఇప్పుడు ఎందుకు ఇది? ఇది కాదండి, ఇది కాదు. నేను మీకు ఇస్తాను, మీకు నేను ఇస్తాను, ఇది కాదు. ఇది అవన్నీ అవసరం లేదు, నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఏమంటే అవసరం వచ్చినప్పుడు ఇద్దామండి, ఇంకా ఉంది కదా చాలా. ఇప్పుడు చెప్తున్నానండి, ఇక్కడ కాంట్రవర్సీ చేయట్లేదు కదా అండి. ఇప్పుడు ఒకసారి మీరు మీడియాకి, ఒక నిమిషం నేను చెప్తాను, ఒక నిమిషం మీరు నేను ఇచ్చేస్తాను. కాంట్రవర్సీ కాదు నేను ఇక్కడ కావాల్సింది. నాకు కావాల్సింది పాయింట్ అండి, మేము పని చేయలేదు అన్నారు, పని చేసాం లేదు, మేము చూపించాం. ఇక్కడ మాట్లాడద్దు మనం అది తర్వాత. ఒక్క నిమిషం ఇది నా ప్రెస్ మీట్, ఇది నా ప్రెస్ మీట్, నేను మాట్లాడుతున్నా. ఆమె వస్తున్నానండి. నా నేను డ్రైవర్ చాలా పెద్ద చాలా నేను హైక్ చేయము. ఒక్క నిమిషం, ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆమె మాట్లాడుతుంది, ఖచ్చితంగా దీని మీద మాట్లాడుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డైవర్ట్ అవ్వద్దు. మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే నిన్న మసక పారిపోయింది అన్నప్పుడు జరిగిన పని ఇది, ఇన్ని పనులు చేసామని డేటా వాళ్ళకి అందిస్తున్నాం మీకు. అది ఇంతే ఈ ప్రెస్ మీట్ అండి, ఎవరిని దూషించడానికి కాదు. Hi, this is M. Monal Gajjar. For more videos, subscribe IG Telugu. Hi, this is Trijita Ghosh. Please subscribe to IG Telugu. Thank you. Hi guys, Arvind Krishna here. Please subscribe to IG Telugu. Hi, this is Anjali. Please subscribe to India Glitz. Please subscribe to IG Telugu.